కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చల్పత్రావుని. ఈరోజు సండే అంటే ఫండే కదా, అందుకని మంత్రోపదేశం అనే ఒక కామెడీ కథను వినిపించబోతున్నాను. ఈ కథ స్వాతి వారపత్రికలో 27/2018 ప్రచురించబడింది. కథ పేరు మంత్రోపదేశం. చిన్నపిల్లల కోసమని బేబీ కేర్ సెంటర్లు, ముసలాళ్ల కోసమని ఓల్డ్ ఏజ్ హోములు ఉన్నట్టు ఈ మగాళ్ళ కోసం కూడా ఎవరన్నా హస్బెండ్ డే కేర్ సెంటర్లు పెడితే బాగు. మా ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసి నేను ఇంట్లో హాయిగా ఉండేదాన్ని. తనలో తాను అనుకుంటున్నాననుకొని పైకే అనేసింది చేతిలో చీపురుతో ఇల్లుడుస్తూ అలవేణి. ఏమిటంటున్నావు అన్నాడు విష్ణుమూర్తి పేపర్లో నుంచి తలపైకెత్తి. ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి, నేను వెళ్ళలేదనుకున్నావా? ఇంకా అంత చెవుడు రాలేదు నాకు. ఏదో హస్బెండ్ డే కేర్ సెంటర్ అంటున్నావు. డే కేర్ ఎందుకు, ఆ పెట్టేది ఏదో నైట్ కేర్ సెంటర్లో పెట్టు. అది అందమైన హెయిర్ హోస్టెస్ లాంటి అమ్మాయిలు నడిపే దాంట్లో, అందులో చేరటానికి నేను రెడీ అన్నాడు విష్ణుమూర్తి నవ్వుతూ. ముసల్తనానికి దసరా పండగ అన్నట్టు ఈ వయసులో మీకు అదొకటే తక్కువైంది. నైట్ అంతా గుర్రు పెట్టి నిద్రపోతారు గనక మీతో నాకు బాధలుండవు. పగలే చస్తున్నాను మీతో. ఇప్పుడు నేను ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్నానే. 25 ఏళ్ళు చాలా కష్టపడి పనిచేశావు, ఇంక ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకో అని పంపించారు గవర్నమెంట్ వాళ్ళు. మీరు 25 ఏళ్ళు మాత్రమే ఉద్యోగం చేశారు, నేను 50 ఏళ్ల నుంచి చేస్తున్నాను. అది జీతం భత్యం లేని ఇంటడి చాకరీ అనే ఉద్యోగం. మరి నాకెప్పుడు రిటైర్మెంటు? కనీసం ఆ ఆలోచన అయినా ఏ రోజైనా వచ్చి అయ్యో పాపం అనుకున్నారా మీరు? 4 మెతుకులు ఉడకేసి పెట్టడం కూడా ఒక పనేనా? రోజు పచ్చడి మెతుకులు తప్ప ఏం పంచపక్ష పరమాన్నాలు చేసి పెడుతున్నావని? పచ్చడి మెతుకులా? హవ్వ, పప్పు, కూర, పచ్చడి, చారు ఇలా 3-4 పదార్థాలు కంచంలో వడ్డించందే ముద్ద దిగరే మీకు? పైగా అబద్ధం ఆడుతున్నారా? రుసరుసలాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయిన భార్యను వెనక నుంచి నవ్వుతూ చూస్తూ, ఈరోజుకు ఈ వాదనతో టైం పాస్ అయిపోయింది అనుకున్నాడు. ఏదో ఒకటి అని కెలికి పెళ్ళాంతో ఇలా గిల్లికజ్జాలు పెట్టుకుంటే ఏమీ తోచకపోవటం అంటూ ఉండదు అని కూడా మనసులో అనుకున్నాడు. తీరికగా పనీపాట లేకుండా కూర్చుని ఎప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటూ వాగ్వాదం చేసే మొగుణ్ణి భరించటం రాను చిరాకు పుట్టించటమే కాక నిత్య న్యూసెన్స్గా మారటం మొదలుపెట్టింది అలవేణికి. ఈ జీవితానికి ఒక శాంతి లేదు, సౌఖ్యం లేదు అని రోజుకు ఎన్నిసార్లు కొనుక్కుంటుందో లెక్కే లేదు. ఒకసారి ఇంటి వెనక దండం మీద బట్టలారేస్తూ అలాగే గొనుక్కుంటుంటే అప్పుడే గోడ ఎక్కినా, గోడ పక్కన బల్ల వేసుకొని ఎక్కిన పక్కింటి లీలావతి, ఏంటి వదిన గారు ఏదో శాంతి సౌఖ్యం అంటూ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళెవరు అని దీర్ఘం తీస్తూ అడిగింది. ఎవరి గురించో కాదు నేను అంటున్నది, నా జీవితంలో నుంచి దూరంగా తొలగిపోయిన శాంతి సౌఖ్యాల గురించి విచారిస్తున్నాను అంది అలవేణి. జీవితంలో మనకు కావాల్సింది ఏది మన నుంచి దూరం అయిపోదు, మనమే దూరం చేసుకుంటాం. నాకులా రిటైర్ అయిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చున్న మొగుడు మీకు ఇంట్లో ఉంటే తెలిసేది నా బాధ. ఓ, అర్థమైంది. అన్నయ్య గారా మీ ఇంతటి కష్టానికి కారణం? ఆయన ఎంతగా మిమ్మల్ని సతాయిస్తున్నాడో అది కూడా నేను ఊహించి అర్థం చేసుకోగలను అంది లీలావతి నవ్వుతూ. అయితే నేనేమీ చెప్పనవసరం లేదంటారా? అవసరం లేదు, నేనే ఒక మాట చెప్తాను వినండి. ఏంటది? అంత దూరంలో నిల్చుంటే ఎలా చెప్పను, ఇలా దగ్గరకు వస్తే చెవిలో ఓ మంత్రోపదేశం చేస్తాను, దాంతో అన్నయ్య గారి నస రేపటి నుంచి మీకుండదు. అవునా, అయితే ఉండండి ఉండండి వస్తున్నాను అంటూ తను ఒక ఎత్తుపీట తెచ్చుకొని ఇటువైపు గోడ పక్కన వేసుకొని లీలావతికి అత్యంత సమీపంగా నిల్చుని ఉంది అలవేణి. మీరు చెప్పబోయే మంత్రాన్ని మా వారి మీద ప్రయోగిస్తే
గుణం చూపిస్తుందంటారా అని అడిగింది. ఖచ్చితంగా అంది లీలావతి. ఏమీ లేదు, చాలా సింపుల్, వడ్లగింజలు బియ్యపు గింజలాంటి చిన్న సంగతి. సోమరిపోతలైన మగాళ్లకు సొల్లువాగుడు కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ చేతికి కాస్త పని కల్పించగలిగామంటే నోరు ఆటోమేటిక్గా మూతబడిపోతుంది. అది మీరెలా చేస్తారు, ఏం చేస్తారు అన్నది మీ ఇష్టం, మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అంది లీలావతి. ఆవిడ నోట్లో మాటలు నోట్లో ఉండగానే అర్థమైపోయింది వదినగారు. ఇంకా ఏం చెప్పకండి, ఈ సంసార చక్రాన్ని ఎలా తిప్పుతానో మీరే చూద్దరు గాని అంటూ రెట్టించిన ఉత్సాహంతో లేడికి లేచిందే పారుగన్నట్టు ఎత్తుబల్ల దిగి ఇంట్లోకి చకచక అడుగులు వేసింది అలివేణి. అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంది లీలావతి. ఏమండి ఏం చేస్తున్నారు మీరు, వంటింట్లో నుంచి భర్తనుద్దేశించి గట్టిగా అరిచింది అలివేణి. ఏం చేస్తాను, సోఫాలో పడుకుని టీవీ చూస్తున్నాను అని సమాధానం ఇచ్చాడు విష్ణుమూర్తి. హాల్లో సోఫా ఉన్నది కూర్చోవటానికి కానీ పడుకోవటానికి కాదని తెలియదా మీకు, వంటింట్లోని నాన్ స్టిక్ గిన్నెలకు కుక్కర్లకు ఇడ్లీ ప్లేట్ల స్టాండ్కు స్క్రూలు నట్లు లూజ్ అయి లుకలక కదులుతున్నాయి, కాస్త బిగించి పెడతారా తెస్తాను. నువ్వు బిగించుకుందు, ఇప్పుడు నాకు ఓపిక లేదు అన్నాడు విష్ణుమూర్తి. అలాంటి పనులు నాకు రావు, మీరు చేస్తే చేయండి, లేకుంటే అన్నీ పాత సామాన్ల వాడికి అమ్మేసి కొత్తవి కొనుక్కుంటాను అనేసరికి కొంచెం దిగొచ్చి చాలా ఉన్నాయా అన్నాడు విష్ణుమూర్తి అదో విధంగా. ఉన్నాయి 7 8, ఎన్నో రోజుల నుంచి వాటితో అవస్థపడలేక చస్తున్నాను. వంటింట్లో వంట పని చేసుకుంటూనే మధ్య మధ్య హాల్లోకి తొంగి చూస్తే శ్రద్ధగా తల వంచుకొని స్క్రూడ్రైవర్తో కటింగ్ ప్లేయర్తో పనిచేస్తున్న భర్తను చూసి మురిసిపోయింది అలివేణి. ఈయనకు ఒళ్ళు బద్ధకమే కానీ పని చేయటం మొదలు పెడితే మాత్రం దీక్షగా అలా చేస్తూనే ఉండిపోతారు అనుకుంది మెచ్చుకోలుగా. ఓ గంటసేపు ఏకాగ్రతతో పనిచేయటం వల్ల ఆయన నోరు మూతపడి మౌనవ్రతం పాటిస్తున్న మునిలా మారిపోయి ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. అలివేణికి కంఠశోష తప్పినందువల్ల గొంతు నొప్పి రాలేదు. నస వాగుడు అన్నీ ఆ కాసేపు మటుమాయమైపోయాయి. ఇదేదో బాగానే ఉందే, మంత్రం పారుతోంది అనుకుంది ఖుషీ ఖుషీగా అలివేణి. ఏమండాయ్ ఏం చేస్తున్నారు, వంటింట్లో నుంచి మరోసారి కేక పెట్టింది అలివేణి. ఏం చేస్తాను, పేపర్ చూస్తున్నాను సమాధానం ఇచ్చాడు విష్ణుమూర్తి. పేపర్ని ఎవరైనా చదువుతారు కానీ చూస్తారా అన్నది. చూడటం అంటే చదవటం అనే అర్థం. ఏంటి వార్తలు, పురుష కమిషన్ రాబోతోందట. అదెందుకు, ఎందుకంటే మొగుళ్ళ చేత అడ్డమైన చాకరీ చేయించే నీలాంటి పెళ్ళాల నుంచి విముక్తి కోసమట అన్నాడు. పెద్ద కష్టపడిపోతున్నారులే గాని ఈ మిక్సీ ఎందుకో తిరగనని మొరాయిస్తోంది, కాస్త ఇలా వచ్చి దీని సంగతి ఏంటో చూడండి అన్నది అలివేణి. ఏదో లూజ్ కనెక్షన్ అయి ఉంటుంది, నువ్వే చూడు. నాకు రిపేర్ల గురించి తెలియదని చెప్పానా, చెయ్యనంటే చెప్పండి, ఎక్స్చేంజ్లో మార్చేసి కొత్తది తీసుకుంటాను. ఆ మాటతో ఇలాతే ఇక్కడే కూర్చుంచేస్తాను, ఆ వంటింటి వాతావరణం నా వంటికి పడదు అని విష్ణుమూర్తి అనగానే మిక్సీతో పాటు జార్లు కూడా తెచ్చి భర్త ముందు పెట్టి, మీ పని పూర్తయ్యాక వీటన్నిటినీ బాగా తుడవండి, అడుగున బాగా జిడ్డు మురికి నల్లగా పేరుకొనిపోయి బ్లేడ్లు జామైపోయాయి అంది అలివేణి. వస్తువులు కొని బరాబరా వాడటం తప్ప మెయింటెనెన్స్ తెలియదు నీకు అన్నాడు విష్ణుమూర్తి భార్యను ఎద్దేవా చేస్తూ. అందుకే ఇక నుంచి మార్కెట్కెళ్ళి వస్తువులు కొనటం వంట ఇంట్లో వాడటం నేను చేస్తాను, మీరు మెయింటైన్ చేయండి, ఆ పని మీరు నాకన్నా బాగా చేస్తారు అంది అలివేణి నవ్వుతూ. నేను పని చెయ్యను కానీ చేశానంటే ఇక దానికి వంకుండదు, నాకున్న తెలివితేటలు ఆ విషయంలో నీకెక్కడున్నాయి, పొగడ్తకు పొంగిపోతూ అన్నాడు విష్ణుమూర్తి. అదే నేను అనేది అని పైకని లోపల మాత్రం అమాయక చక్రవర్తులు ఈ మగాళ్ళు అనుకుంది అలివేణి నవ్వు ముఖంతో.
ఈ సిటీ దోమలకు సీజన్ అంటూ లేదు. ఇంతకుముందు వర్షాకాలంలో మాత్రమే వచ్చేవి, ఇప్పుడు అన్ని కాలాల్లోనూ వస్తున్నాయి మనుషుల రక్తం పీల్చడానికి అంటూ టపటప భుజం మీద చెంప మీద అరచేత్తో కొట్టుకుంటున్న భర్తను చూసి బ్రహ్మాండమైన ఒక ఐడియా వచ్చింది ఆ రోజు అలవేణికి. ఆలోచన రావటం ఆలస్యం, సూపర్ మార్కెట్కి వెళ్ళి మస్కిటో బ్యాట్ ఒకటి కొనుక్కొచ్చింది. రాకెట్ అనాలట దాన్ని, కానీ షేప్లోనూ వర్క్లోనూ కూడా అది బ్యాట్లాగే ఉండటంతో అలివేణి దాన్ని అలాగే పిలుస్తుంది ముద్దుగా. గుమ్మంలోనే నిల్చుని, ఏమండి మీకోసం నేనేం తెచ్చానో చూడండి అంది చేతిలో మస్కిటో బ్యాట్ పట్టుకొని. అది చూస్తూనే విష్ణుమూర్తి ముఖం వెలిగిపోయింది ఆనందంతో, కళ్ళు మిలమిల మెరిశాయి. ఏమో అనుకున్నాను కానీ అప్పుడప్పుడు నీ బుర్ర కూడా బాగానే పనిచేసి నాకు రాని ఆలోచనలు నీకు వస్తుంటాయే అని భార్యను మెచ్చుకొని బ్యాట్ని చేతిలో పట్టుకొని అటూ ఇటూ తిప్పి చూసి ఛార్జింగ్కి పెట్టి దాని వినియోగం కోసమని వెయిట్ చేస్తూ కూర్చున్నాడు దాని వంకే చూస్తూ విష్ణుమూర్తి. చిన్నపిల్లాడికి ఆడుకోవటానికి బ్యాటు బాలు కొనిస్తే ఎంతగా ఆనందపడిపోతాడో అంతగా ఆనందపడిపోతున్న భర్తను చూసి తను చేసిన పనికి తనే శభాష్ అని ఆనందంతో భుజం చరుచుకుంది అలవేణి. చీకటి పడటం ఆలస్యం, బ్యాటు చేతపట్టి కత్తితో యుద్ధానికి సిద్ధమైన వీరుళ్ళ చెలరేగి దోమల మీద యుద్ధానికి దిగిన భర్తను తలుపుచాటు నుంచి కిటికీ వెనక నుంచి చూసి మూతి మూసుకుని తెగ నవ్వుకుంది అలవేణి. తను ఏం చేస్తున్నాను అన్న ఒంటి మీద స్పృహ లేకుండా లాంగ్ జంపులు హై జంపులు చిత్ర విచిత్ర కరచరణ విన్యాసాలతో బోలెడన్ని భంగిమలు పెట్టి దోమలతో బ్యాట్ ఆటాడుతున్న భర్తను చూసి పడిపడి నవ్వింది. చిటుకు చిటుకు మన్న దోమల చావు ఆర్తనాదాలు, అన్ని దోమల్ని చంపగలుగుతున్నానన్న భర్త విష్ణుమూర్తి వీరావేశం, తాలూకు విజయగర్వం, ఆ రాత్రంతా అలివేణికి ముచ్చట గొలుపుతూనే ఉంది. ఆ ఒక్కరాత్రి అనే కాదు, ఆ రోజు నుంచి రాత్రి పగలు ఆయనకు అదే ధ్యాస. తన కళ్ళ ముందు నుంచి ఎగురుతూ ఒక్క దోమ కనిపించినా విష్ణుమూర్తికి మెంటల్ పీస్ ఉండటం లేదు, ఎగిరెగిరి వాటిని బ్యాట్తో కొట్టి చంపేస్తున్నాడు. అన్నం లేదు, నీళ్లు లేదు, కంటి మీద కునుకు లేదు, ఎప్పుడూ అదే ధ్యాస. భర్త నస సాధింపులు వాగ్వాదాలు లేకపోవటంతో అలివేణి మాత్రం కంటి నిండా పగటి నిద్ర కూడా తీసేస్తోంది. భర్త దోమాసుర సంహారంలో మునిగిపోయిన ఓ సందర్భంలో ఉండబట్టలేక తనకు తెలియకుండానే తను సక్సెస్ అని అరిచింది అలివేణి. దోమలను చంపటంలో అనుకున్నాడు విష్ణుమూర్తి, కానీ ఆమె ఉద్దేశం వేరు. ఆ మర్నాడు పక్కింటి లీలావతి గోడ మీద కనిపించినప్పుడు రెండు వేళ్లతో విక్టరీ సింబల్ చూపించి, మీ మంత్రోపదేశం బాగానే పనిచేస్తోంది అంది ప్రశంసాపూర్వకంగా. దానికి ఆమె విజయగర్వంతో నవ్వింది. అలివేణికి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు చకచక ఎత్తుపీట వేసుకుని తను గోడెక్కి అన్నట్టు, వదినగారు మా వారి చేతికి పని కల్పించటం వల్ల నోరు మూతపడి నస మటుమాయమైపోయింది, కానీ నా కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదండి అంది. ఒకచోట సిద్ధిలా కూర్చుని మాత్రమే ఆయన పనులు చేస్తున్నారు తప్ప కాళ్లకు పని కల్పించకపోవటంతో ఆయనకు రోజు ఒక డజను మంచినీళ్ళ గ్లాసులు, అర డజను టీ కప్పులు కూర్చున్న చోటుకి తెచ్చి ఇవ్వలేక చస్తున్నాను. ఒక్క పని స్వయంగా చేసుకోరు, అదేంటో. దీనికి ఏదైనా మీరు మంత్రోపదేశం చేయగలిగితే అంటూ ఆగిపోయి వేడుకోలుగా చూసింది అలివేణి. అలాగే అంటూ ఒక్క నిమిషం బుగ్గున వేలుంచుకొని ఆలోచించి, ఒక పని చేయండి, మీరు స్లిప్ అయి పడిపోయినట్టు యాక్ట్ చేసి కాలు బెణికిందని బెడ్డెక్కేయండి కొద్ది రోజులు. దాంతో అన్నయ్య గారు తన పనులు తను చేసుకోవడమే కాదు మీ పనులు కూడా చేసి పెడతారు అంది లీలావతి. అంతే ఐడియా అదర్స్ అని ఆనందంతో గట్టిగా అరిచింది అలివేణి. ఇదండి కథ. కథ విన్నందుకు ధన్యవాదాలు.